సిద్దిపేట జిల్లాలో మందుబాబులు బరితెగించారు. తాగిన మైకంలో రెచ్చిపోయారు. పోలీసులపై దాడికి దిగి నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిపై తమ ప్రతాపం చూపారు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. మరో ఇద్దరు గాయపడ్డారు. కోహెడాలో మందుబాబు లాగడాలు మితిమీరాయి. ఫుల్లుగా మందు తాగి నడి రోడ్డుపై గొడవ పడ్డారు. గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో మందుబాబులు ఇంకాస్త రెచ్చిపోయారు. తాగిన మైకంలో పోలీసులపై తమ ప్రతాపం చూపారు. పెద్దగా అరుస్తూ దాడి చేశారు. కర్రలతో చితకబాదారు. మందుబాబుల దాడిలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఇద్దరికి ఒంటి నిండా గాయాలయ్యాయి. ఇక ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గాయాలు కావడంపై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మందుబాబులు అదుపులోకి తీసుకున్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడినందుకు వారిపై కేసు నమోదు చేశారు. Let's go.